రేవంత్ సర్కార్కు మందుచూపు ఎక్కువైందా? బీర్పై 20, లిక్కర్పై 50 రూపాయలు పెంచి 7000 కోట్లు అదనంగా పిండుకోవడమే లక్ష్యంగా సర్కార్ ముందుకెళ్తోంది. డిసెంబర్ 2వ వారంలోనే వడ్డింపుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. రెవెన్యూ మీటింగ్లోనూ పెంపుపై కీలక చర్చలు జరగగా త్రిసభ్య కమిటీ నివేదిక సైతం అందించేసింది. ముడిసరుకు ధరలు పెరిగాయని గగ్గోలు పెడుతున్న బ్రూవరీలు 15% కమిషన్ కోరుతున్నాయని, మందు పెంపుకి కుంటి సాకులను సైతం సర్కార్ సిద్ధం చేసేసిందట. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. బీరుపై 20 రూపాయలు, లిక్కర్ బాటిల్పై 30 నుంచి 50 రూపాయలు పెరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. ప్రస్తుతం బ్రేవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% మేరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు 20 నుంచి 25% మేరకు ధరలను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ భారం పూర్తిగా వినియోగదారులపైన పడనుంది. 9.5 ఏళ్ల పాలనలో కేవలం 2 సార్లు మాత్రమే మద్యం ధరలను సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓసారి పలు బ్రాండ్ల ధరలను తగ్గించింది కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు డబ్బులు లేకపోవడంతో మద్యం ధరల పెంపుపైనే ఆధారపడింది. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసిన మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది. 12 లైట్ బీర్లు ఉండే ఒక కేసుకు 289 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ల కేసుకు 313 చొప్పున బేవరేజెస్ కార్పొరేషన్ చెల్లిస్తోంది. నిర్వహణ ఖర్చులు కలుపుకొని ఒక్కో కేసును 1400 చొప్పున కార్పొరేషన్ మద్యం దుకాణాలకు విక్రయిస్తుంది. దీంతో మద్యం వ్యాపారులు ఇతర ఖర్చులన్నీ కలిపి ఒక్కో కేసును 18 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. తయారీ కేంద్రాల వద్ద సుమారు 24 రూపాయలకు లభించే బీర్ బాటిల్ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దుకాణాలకు వచ్చేసరికి 117, వినియోగదారులకు వచ్చేసరికి 155 రూపాయల ధర పలుకుతుంది. అయితే రాష్ట్రంలో 2021 తర్వాత మద్యం ధరలు పెరగలేదంటున్నాయి బ్రేవరీలు. ప్రస్తుతం ముడిసరుకు నిర్వహణ ఖర్చులు పెరిగినందున 20 నుంచి 25% ధరలు పెంచాలని బ్రేవరీలు ఎక్సైజ్ కమిటీకి డిమాండ్ చేశాయి. అనంతరం ఒక్కో బ్రేవరీ ప్రతినిధులను పిలిచి విడివిడిగా మాట్లాడింది ప్రభుత్వం. పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఒక్కో కేసు ధరను కనీసం 450 రూపాయలు పెంచాలని కమిటీని కోరారు. దీంతో బ్రేవరీలు అడిగినంత కాకపోయినా కనీసం 10 నుంచి 15% మేరకు పెంచేందుకు బేవరేజెస్ కార్పొరేషన్ సిద్ధమైంది. ఆ ఖర్చును పూడ్చుకునేందుకు వినియోగదారులపై అదనంగా 20 నుంచి 25% మేరకు భారాన్ని మోపనుంది. ప్రజా సంక్షేమ పథకాల కోసం ఆదాయం పెంపు మార్గాలపై దృష్టి సారించాలని ఇప్పటికే వివిధ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల జరిగిన రెవెన్యూ మీటింగ్ లో మద్యం ధరల పెంపు ప్రస్తావన తీసుకొచ్చారట. పెరిగిన ధరలను డిసెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఎక్సైజ్ శాఖ సాఫ్ట్వేర్ 2 రోజులుగా మొరైస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 19 డిపోల నుంచి దుకాణాలకు వెళ్లాల్సిన మద్యం సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో చేసేది లేక మాన్యువల్ గా మద్యం సరఫరా చేస్తున్నారు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటే మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్సైజ్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.